హాయ్ బ్రో. ఎలా అనిపిస్తుంది ఏజెంట్ ట్రైలర్ అండ్ మూవీ పై ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి? ఏజెంట్ చూడండి టాలెంట్ బాగానే ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అఖిల్ కి ఆల్రెడీ రెండు ఫ్లాప్స్ ఉన్నా, ఈ మూవీ తోటి ఎక్కడికో ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిపోతాడేమో అనుకుంటున్నాను నేను. మళ్ళీ అదే కాకుండా ఇంకోటి 1 ఇయర్ నుంచి కష్టపడ్డాడు, ఆ బాడీ ఫిట్నెస్ అంతా మెయింటైన్ చేయడానికి 1 ఇయర్ కష్టపడ్డాడు. దానివల్ల ఫ్యాన్స్ దగ్గర కొంచెం ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయి, వాళ్ళు వాళ్ళు అనుకున్నది రీచ్ అయిపోతారని నేను అనుకుంటున్నాను. ఓకే బ్రో, మరి ఆ హెయిర్ స్టైల్ కానీ బాడీ సిక్స్ ప్యాక్ కానీ ఎలా అనిపించింది? మరి లుక్ కొత్త లుక్, కొత్త లుక్ అది అఖిల్ది ఇప్పుడు కొత్త లుక్ చూసేసరికి అది అట్రాక్ట్ అనేది ఎవరైనా సరే అట్రాక్ట్ కానీ మంచిగా ఉన్నది. అది బాడీ హెయిర్ స్టైల్ ఫిట్నెస్ అన్నీ మంచిగా గ్రో చేయడానికి 1 ఇయర్ కష్టపడండి. ఆయన ఇంట్రెస్ట్, ఆయన ఫోకస్, ఆయన అన్ని చాలా బాగున్నాయి. మరి కొత్త హీరోయిన్ కదా, హీరోయిన్ ఎలా అనిపిస్తుంది? సెట్ అయింది అఖిల్కి? అఖిల్కి సెట్ అయిపోయింది. కొత్త హీరోయిన్, ఈ కొత్త ఇండస్ట్రీకి పర్చేజ్ చేస్తుండడు. అఖిల్ అయినా మంచి థాట్స్లో ఉన్నాడు, మంచి వేవ్లో మ్యాక్సిమం అందరికి దక్కినట్టు సినిమా ఇస్తాడని చెప్పేసి అన్నారు. ఓకే బ్రో, అఖిల్కి ఒక పెద్ద భారీ హిట్ లేదు కదా, మరి ఈ మూవీ ఒక పెద్ద భారీ హిట్ పడవచ్చు అఖిల్కి? పడవచ్చు అనుకోవచ్చు, ఎందుకంటే 1 ఇయర్ నుంచి ఆ బాడీ ఫిట్నెస్ అన్ని మెయింటైన్ చేస్తుంది కాబట్టి దానివల్ల ఈజీగా వెళ్ళిపోతాడు అనుకుంటాను. ఓకే, వైల్డ్ సాలి సాంగ్ వచ్చింది కదా, సాంగ్లో అఖిల్ డ్యాన్స్ కానీ లుక్స్ కానీ ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో, అది తగ్గేది అయ్యగారు అంటే నెంబర్ వన్, అయ్యగారే నెంబర్ వన్. లేదు బ్రో, అయ్యగారే అక్కడ నెంబర్ వన్ కదా, సో అది వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఏజెంట్ అంటే మిలిటరీ సంబంధించి కదా, కొంచెం రిలీజ్గా మాట్లాడడం అది సూటబుల్ కాలేదంటే ఏజెంట్ అంటే ప్రొఫెషనల్గా ఉండాలి కదా. లేదు, అది మాకు మాస్టర్ రేంజ్లో ఒక లెవెల్ వచ్చింది కదా, 1 ఇయర్ నుంచి బాడీ ఫిట్నెస్ చేస్తుంది కాబట్టి దాని తగ్గట్టు మంచిగా వెళ్ళిపోయింది. ఫ్యాన్స్ తగ్గట్టు ఈ రీచ్ మ్యాటర్ లేదంటున్నారు, ఉన్నది బ్రో కంటెంట్ ఉన్నది కాబట్టి అంత పూర్తి 1 ఇయర్ కష్టపడి చేసిండు.